హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 16/11/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే నిన్న బయింగ్ సైడ్ అయితే ఉంటుంది, మార్కెట్లో అయితే ఎగ్జిక్యూట్ అయితే చేయలేదు. నిన్న మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ల దగ్గరికి అయితే ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. 15 మినిట్స్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేస్తాం, ఆ ట్రెండ్ లైన్ నుంచి అయితే మార్కెట్ అయితే బ్రేక్ చేయలేదు, సెకండ్ టైం అయితే రావడం అయితే జరిగింది, థర్డ్ టైం కోసం వెయిట్ చేస్తున్నాం. తర్వాత నిన్న అయితే ఎస్జిఎఫ్ నిఫ్టీ అయితే దాదాపు 18,200 దగ్గర అయితే ఉంది, మన నిఫ్టీ వచ్చేసి 18,140 దగ్గర ఉంది. దాదాపు 60 పాయింట్స్ అయితే బయర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరని అర్థమైంది, ప్రజెంట్ లెవెల్స్ దగ్గర అయితే ఇంట్రెస్ట్ లేరని అర్థమవుతుంది. ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ అయినా ఒక 2 అవర్స్ ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి మూమెంట్ అయితే మనం బయింగ్ సైడ్ అయితే ఉండడానికి అయితే పాసిబుల్ ఉన్నది. కాబట్టి నిన్నైతే బయింగ్ సైడ్ అయితే అంత ఆపర్చునిటీ అయితే లేదు, నిఫ్టీ కూడా ఆపర్చునిటీ లేదు, మొత్తం మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు చార్ట్లు అయితే అనౌన్స్ చేద్దాం ఫ్రెండ్స్. నిన్న మనకి ఏ విధంగా ఆపర్చునిటీ వచ్చేది, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండడానికి కారణాలు ఏంటి అని అనౌన్స్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా బ్యాంక్ నిఫ్టీ అనేది క్లిక్ చేస్తున్నాం. ముందుగా 5 మినిట్స్లో పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే మార్కెట్ బుల్లిష్ క్యాండిల్ వేసింది, కానీ ఇక్కడైతే సస్టైన్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది. మార్కెట్ అనేది మళ్ళీ మార్కెట్ కొద్దిసేపు ట్రావెల్ చేసి ఒక చిన్న కొద్దిసేపు ఫైట్ చేసి ఏబిసి ప్యాటర్న్ చేసుకుంటూ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చింది. ఇది ఏగా అనుకుని, ఇది బీగా అనుకుని, సిగా తీసుకొచ్చి, కానీ హై అయితే బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది కన్సిడర్ చేయము. ఒకే ఇది ఏగా తీసుకుని, ఈ లో బీగా తీసుకుని, ఇది కానీ ఇక్కడ మళ్ళీ ఒక లో వచ్చేసింది కాబట్టి మళ్ళీ కన్సిడర్ చేయము. ఇది అయితే ఏబీసీ చేయొచ్చు, కానీ ఇక్కడ సపోర్ట్ల దగ్గర మనం తీసుకోము. గ్యాప్ అప్ అయింది, కంటిన్యూగా మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. దాదాపు 400 పాయింట్స్లో మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం, ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. 15 నిమిషాలలో పెడుతున్నాం. ఇది అనేది తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 15 నిమిషాల్లో ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు, మార్కెట్ అనేది ఒక 3 అవర్స్ అయితే ఫైట్ చేసి రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. లోయర్ సైడ్ నుంచి కూడా మనం ట్రెండ్ లైన్ వేస్తే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. నిఫ్టీని అయితే నాకు చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ అయితే క్లిక్ చేస్తున్నాం. నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెట్టడం అయితే జరిగింది. 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ అంతా క్లోజ్ అయింది, కానీ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడైతే స్కోప్ అంటే ఇచ్చేదే లేదు. తర్వాత మార్కెట్ అని ఇంకో 1 అవర్ ఫైట్ చేసి ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం, థర్డ్ టైం ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చేదైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే అంత ఆపర్చునిటీ అయితే లేదు. ఇది కూడా ఎస్జీఎఫ్ నిఫ్టీకి మన నిఫ్టీకి దాదాపు 60 పాయింట్స్ మైనస్లో అయితే మన నిఫ్టీ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. కాబట్టి మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. మార్కెట్ అనేది కొద్దిసేపు ఫైట్ చేసింది, మార్కెట్ అయితే సస్టైన్ కాలేదు, లోయర్ సైడ్ అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ సపోర్ట్ల దగ్గరకు వచ్చి ఫైట్ చేసింది, ఆల్మోస్ట్ 3 అవర్స్ పైన అయితే ఫైట్ చేసింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే ఫైట్ చేసింది. ఇది కూడా 4 అవర్స్ ఆల్మోస్ట్. హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం. కోటక్ బ్యాంక్ అయితే అప్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా 5 to 10 రూపీస్ అయితే ట్రెండ్ అయిన క్లోజ్ అయిన తర్వాత ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాదాపు 10 రూపాయల పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టాప్ లాస్ ఒక 5 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి అయితే మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ అనేది సపోర్ట్ల దగ్గరికి ఒక డౌన్ ట్రెండ్ తీసుకోవడం అయితే జరిగింది. మార్కెట్ ఫ్లాట్ అంటే మంచి మూమెంట్ అయితే బయింగ్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది కాబట్టి మార్కెట్ అనేది ఒక ట్రెండ్ రివర్స్ అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్ చేసాం. ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే చూసాం కదా,
ఓకే ఫ్రెండ్స్, మనం లాగా అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏ విధంగా జరిగింది మార్కెట్ అయితే అనౌన్స్ చేస్తాం. దాదాపు మనమైతే మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే చేయలేదు, ఎందుకంటే మార్కెట్ అయితే ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ అనే ఒక రేంజ్ బౌండ్లో అయితే ప్లే చేయడం అయితే జరిగింది. మనకి థర్డ్ టైం బ్రేక్ కోసం ఒక ట్రెండ్ లైన్ వేసి వెయిట్ చేస్తున్నాం. మార్కెట్ అయితే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయలేదు. తర్వాత ఈరోజు బయ్యర్స్ ఇంట్రెస్ట్ లేరు అనడానికి హెచ్ఈఎక్స్ నిఫ్టీ అయితే ఒక 60 పాయింట్స్ అయితే గ్యాప్ అప్లో ఉంది. అందువలన కూడా బయ్యర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరని మనకి మార్నింగే తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనౌన్స్ చేస్తాం. జై హింద్, జై భారత్.